పార్టీని మనం డిఫెండ్ చేసుకోవాల్సిన విషయం కాబట్టి సరే ఎవరిని కామెంట్ పెట్టలేపు. జనసేన పార్టీకి దయచేసి విరాళాలు ఇవ్వండి. అది 10 రూపాయలైనా కానీ 50 రూపాయలైనా కానీ 100 రూపాయలైనా కానీ మీ జేబుకి ఎంతైతే తక్కువ అనిపిస్తుందో, మీకు ఎంతైతే తక్కువ బర్డెన్, అది ఇది అసలు ఖర్చే కాదు అన్నంత తక్కువ అనిపిస్తుందో అది మీరు జనసేన పార్టీకి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దయచేసి విరాళాలు ఇవ్వండి. గుడ్, గో అహెడ్. థ్యాంక్ యూ ఆరిఫ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అయితే కొంతమంది దాకా విన్నవాళ్ళు కొంచెం సగం కంటెంట్ అది ఆల్రెడీ విన్నవాళ్ళు మీరు మేబీ బోరింగ్ ఫీల్ అవ్వచ్చేమో, బట్ స్టిల్ దయచేసి ఇది కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సోమరాజ్ థ్యాంక్ యూ, క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, నేను కామెంట్లు చదువుతాను, కామెంట్లు చూస్తూ మాట్లాడతాను ఈసారి, ఎందుకంటే ఇందాక చేసినట్టు పొరపాటు మళ్ళీ జరపడానికి. నాగేశ్వర్ హాయ్ అండి. అయితే ఏం జరిగిందంటే కొన్ని రాజకీయాల్లో పరిణామాల భాగంగానే ఒక పచ్చ పార్టీలోంచి గాలి పార్టీలోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు. కొత్తగా ఒకళ్ళు కాదు, ఇద్దరు వస్తున్నారు. సో కృష్ణా జిల్లాలో బేసిక్గా గాలి పార్టీకి కొత్తగాడు వచ్చింది. అదేంటంటే పచ్చ పార్టీలో ఉన్నటువంటి సొంత వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంపు జిల్లాని కొట్టి కప్పల్లాగా ఇటు నుంచి అటు దూకారు. సరే దూకితే దూకారు, బాగానే ఉంది. అయితే ఈ దూకడంతో ఏదో వాళ్ళకి వాళ్ళు ఎందుకు దూకాము అని చెప్పుకోవడంతో పాటు తమకు తాము వస్తూ ఏదో పెద్ద విషయం మోసుకొచ్చాం, సోది మోసుకొచ్చాం అని చెప్పి బ్యాగ్లో ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం అన్నట్టుగా వీళ్ళు పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో జరిగిన లోకలొకలో జరిగిన అవకతవకలు ఇంకోటి రహస్యాలు సందేహకాల పనులు ఇవన్నీ చిత్రాలు ఇవన్నీ మాకు తెలిసిపోయినాయి అన్నట్టుగా ఏదో ఆ పార్టీ నుంచి కొత్తగా వచ్చి మాకేదో కొత్త విషయాలు తెలిసిపోయాయి అన్నట్టుగా ఈ ఎవరైతే ఒక 82 గాడు ఉన్నాడో, ఎవరైతే ఒక 420 గాడు ఉన్నాడో, ఎవరైతే ఒక సూట్ కేస్ కంపెనీ పెట్టుకునే సన్నాసిగాడు ఉన్నాడో, ఎవరైతే ఒక ముగ్గు పుట్టగాడు ఉన్నాడో వీడు ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టారు. హాయ్ రామ్మ హాయ్. అయితే ఇతను కొత్తగా చేసిన ఆరోపణలేం కాదండి, ఇతను పుట్టి బుద్ధరకు ముందు నుంచి కూడా ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తున్న మాటలే. ఏంటంటే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ బి ఫార్ములు ఇస్తుంది, జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ డమ్మీ క్యాండిడేట్లు పెట్టింది, డమ్మీ క్యాండిడేట్లు పెట్టి అక్కడ మా ఓటమికి ప్రయత్నం చేశారనో లేకపోతే టీడీపీ పార్టీని గెలిపించాలని వ్యూహం పొందారనో ఇంకోటి చేత కానటువంటి ఒక బేస్ లేనటువంటి కామెంట్లు చేయడం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. దానికి ఇప్పుడు ఆయన చెప్పడం మావులే, ప్రజలు చీకొట్టడం మావులే, లెంపదెబ్బలు చెంపదెబ్బలు అన్నీ మావులే, బట్ అయినా కానీ దున్నపోత మీద వాన పడ్డే, దున్నపోత మీద వాన పడితే అదన్నా కొంచెం కదులుద్దేమో, కానీ ఈ ముగ్గుపుట్టగాడు మాత్రం ఒక చోట నుంచి తన పందాన్ని మార్చుకుని అదే కొంచెం హుందాగా పెడదామే, పందాన్ని మార్చుకుని హుందాగా బిహేవ్ చేద్దామే అని మాత్రం ఈ బతుకు తెలియదు. ఈ బతుకు తెల్లారిపోయేదాకా ఇది చల్లారది. అందులో ఇంకొకటి ఏంటంటే భాగం ఏంటంటే ఎవడో ఫ్లూట్ గాడు వచ్చాడండి కృష్ణా జిల్లాలో, పచ్చ పార్టీ నుంచి గాలి పార్టీలోకి ఒకడు దూరాడు. సరే దూరితే దూరాడు, మీ ఇష్టం అయ్యా, మీరు దూర్చుకోండి, మీరు ఈయన వంద చేసుకోండి. ఆ వచ్చేవాడు ఏదో వెనకాల ఏదో పట్టుకొచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్తే ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే జనసేన పార్టీకి సీట్లు ఇచ్చారంట, తెలుగుదేశం పార్టీ వాళ్ళే బి ఫామ్ రోడ్ ఇచ్చారంటే ఏ రకంగా జరిగిందో అనేది మనం లాలూజీ రాజకీయం చూడొచ్చు అని చెప్పి తనకు మాత్రమే సాధ్యమైనటువంటి దిగ్గజారుడు కామెంట్లు ట్వీట్ల ద్వారా ట్విట్టర్ సాక్షిగా తను పెట్టడం మామూలే. అదే దానికి నేను ఇస్తున్నటువంటి సమాధానం అంటే అయ్యా ఓ ముసలి దొక్కు, ఒక సూట్ కేసు కంపెనీ పెట్టుకునే ముసలి తాత, నీకు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ జిల్లా నుంచి అయితే ఆ నాయకుడు వచ్చాడు ఆ వర్గం నుంచి నీ దాంట్లో చంపాడని చెప్పి ఓ సంకలు గుద్దుకుంటున్నావో, ఏ వాపును చూసి నువ్వు బదుపని ఫీల్ అవుతున్నావో, ఆ కృష్ణా జిల్లా యొక్క చరిత్ర నేను చెప్తా చూడు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏ రకంగా సీట్లు తెలుగుదేశం ఓడిపోవడానికి కారణం జనసేన అయ్యింది అనేటువంటిది నీ గుడ్డికళ్ళు తెరుచుకునేలాగా నీ అజ్ఞాన నేత్రాలు తెరిపించేలా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడు. కృష్ణా జిల్లా తీసుకుంటే ఎగ్జాంపుల్కి కొన్ని నియోజకవర్గాలు చెప్తాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఇక్కడ బోండా ఉమ్మగారు అందరికీ సుపరిచితం, ఆయన చేసిన చేష్టలు అందరికీ తెలుసు, ఆయన యొక్క భాష, ఆయన తత్వం, ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా ఆయన ఎలా చేశాడు, ఆయన అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడాడు, ఆ వ్యక్తి స్వల్ప తేడా 25 ఓట్ల తేడాతో మాత్రమే విజయవాడ సెంట్రల్ నుంచి ఓడిపోయాడు, 25 ఓట్లు మాత్రమే. అక్కడ జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 29,000 ఓట్లు. అంటే నిజంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఓట్లు సీట్లు ఇవన్నీ పంచుకుని ఉంటే కనుక మరి ఇంత స్వల్ప తేడాతో ఈ 29,000 వాళ్ళు కలుపుకుంటే ఎవరు గెలిచేవాళ్ళు? 25 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి వ్యక్తి 29,000 ఓట్లు కనుక కలుపుకుంటే ఏ రకంగా గెలిచేవాడు? మరి కామన్ సెన్స్ ఉంటే అర్థం అవుద్ది నీకు. నీకు కామన్ సెన్స్ లేదు కాబట్టి నీకు అర్థం కావట్లా. రెండోది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కనుక చూసుకుంటే పశ్చిమం షబానా గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఈమెకి 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 8,000 ఓట్ల తేడాతో. అదే నియోజకవర్గం విజయవాడ వెస్ట్లో జనసేన పార్టీకి నమోదైనటువంటి ఓట్లు 23,000 ఓట్లు. అంటే 8,000 తేడాతో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 23,000 ఓట్లు జనసేన పార్టీకి వచ్చాయి. అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీని మనం ఓడించాం అక్కడ.
ఆ విషయం ఈ ముగ్గుబుట్టగాడికి అర్థమయ్యేలా చెప్పండి, ట్విట్టర్లో అర్థమయ్యేలా చెప్పండి. ఈ డేటా అంతా నాకు, నేను చూసింది, నాకు ఫ్రెండ్స్ ద్వారా లభించింది, కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. రెండోది, మూడోది, అవనిగడ్డ నియోజకవర్గం ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ అన్ని సమానంగా న్యాయంగా నీతిగా నిజాయితీగా ఎన్నికలు జరుగుంటే, ఈవీఎంలో అవకతవకలు జరగకపోయి ఉంటే కనుక ఇవన్నీ జనసేన పార్టీ ఖాతాలో రావాల్సినటువంటి సీట్లు ఇవన్నీ. అలా చూసుకుంటే అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, ఈయనందరికీ తెలుసు. మండలి బుద్ధప్రసాద్ గారు 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 20,000 ఓట్ల తేడాతో టీడీపీకి సంబంధించిన మండలి బుద్ధప్రసాద్ ఓడిపోతే అక్కడ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 29,000 ఓట్లు. మరి ఆ 29,000 ఓట్లు మేమిద్దరం ఒకటే అయితే, బి అయితే, సి అయితే, ఇంకోటి అయితే మరి ఇద్దరు కలుపుకొని గెలిచే పార్టీ సీటు కదా మరి అది. అక్కడ ఎందుకు మేము ఓడించాం? తెలుగుదేశం పార్టీని ఓడించింది మీ గాలి పార్టీ కాదు, జనసేన పార్టీ ఓడించింది. జనసేన పార్టీ కసిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదో బీటీ మనేస్తా, నా ఇష్టం వచ్చినట్టు కూసేస్తా, నోరుంది కదా అని వాగేస్తా అంటే కుదరదు. రెండోది, నాలుగోది, పెడన నియోజకవర్గం ఇది కూడా ఎంతంటే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఆ ఊరంతా ఒకటే ఏకకంఠంతో చెప్పారు. ఈ పెడన నియోజకవర్గం ఖచ్చితంగా జనసేన ఖాతాలు పడబోతుందని చెప్పి మీడియాల్లో, రివ్యూల్లో, సర్వేల్లో రకరకాలుగా అందరూ చెప్పారు. సరే, అవన్నీ ఈవీఎంలో అవకతవకలు పక్కన పెడితే అక్కడ జరిగినటువంటి పోటీలో కాగిత కృష్ణప్రసాద్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ 7,000 చిల్లర ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన 7,000 చిల్లర తేడాతో ఓడిపోయారు. అక్కడ గెలుస్తారనుకున్నటువంటి మన అభిమాన నాయకుడు ఎవరైతే ఉన్నారో, అంకెం శ్రీనివాస్ గారికి 26,000 ఓట్లు వచ్చినాయి. 26,000 ఓట్లు ఎక్కడ, 7,000 ఓట్లు ఎక్కడ. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, మరి జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఒకటే ఉంటే కనుక మరి రెండు కీలకమైనటువంటి ఒక మండల బుద్ధప్రసాద్ మీరు ఎలాంటో తెలుసు కదా, బోండా ఉమా ఎలాంటి అభ్యర్థులు తెలుసు కదా, మరి కాగిత కృష్ణమాస్ గారు ఎలాంటి అభ్యర్థులు తెలుసు కదా, మరి మీకు కీలకమైన అభ్యర్థులు కదా వీళ్ళంతా. మరి వీళ్ళని జనసేన పార్టీ ఇంత తేడాతో వీళ్ళ ఓట్లు ఎవరైతే వెనక్కి లాక్కుని వీళ్ళకి ఓట్లు రాకుండా ఎలా చేసింది? మరి టీం ఏ, టీం బి, టీం సి అయితే అన్నం తినేవాడికి అర్థం అవుతుంది, పెంట తినేవాడికి అయితే అర్థం కాదు. నువ్వు ఏం తింటున్నావు నువ్వు తెలుసుకొని నువ్వు ట్వీట్లో ట్వీట్ పెట్టు. అది తర్వాత మచిలీపట్నం నియోజకవర్గం అండి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, కొల్లు రవీంద్ర. ఈయన కూడా కొల్లు రవీంద్ర ఎలాంటి వ్యక్తి తెలుసు కదా, పొద్దున్న లేస్తే మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చింది అలా మాట్లాడతాడు. టీడీపీ ఒక పచ్చరక్తం అని చెప్పి మాట్లాడాడు, పసుపు రక్తం ఈ టైప్లో మాట్లాడాడు. మరి ఎంత కీలకమైన వ్యక్తి, మరి ఇంత కీలకమైన వ్యక్తిని ఓడించడానికి మరి పక్క పక్కన ఇంత బలమైన అభ్యర్థిని ఎందుకు నిలబెడతారు? ఏ టీము, బి టీము, సి టీము, బి ఫారం లీలు ఇచ్చి టికెట్లు వేస్తే సిగ్గుసరం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడు. కానీ నీకు సిగ్గుసరం లేదు కదా, నీ సిగ్గుసరం ఎందుకు లేదో కూడా మాట్లాడతారు, కంగారు పడతారు. అయితే ఈ మచిలీపట్నంలో జనసేన పార్టీకి సంబంధించిన ఆర్కే ఎలియాస్ బండి రామకృష్ణ, ఈయనకు నమోదైన ఓట్లు 19,000 ఓట్లు. అంటే 6,000 ఓట్లు డిఫరెన్స్తో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 19,000 ఓట్లు జనసేన పార్టీ ఖాతాలో వచ్చాయి. మరి ఈ రెండు కనుక కలుపుకుంటే మరి అక్కడ సీట్కి వచ్చేది కదా, మరి మీకు టీడీపీ పార్టీకి వచ్చేది కదా. మరి అలా ఎలా అంటారు మీరు, ఇద్దరు ఒకటే అని చెప్పి సిగ్గుండాలి. రెండోది, తర్వాత నెక్స్ట్ మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంటు, అక్కడ పొనకల నారాయణ, ఈయన కూడా అందరికీ తెలుసు. పొనకల నారాయణ దాదాపుగా 60,000 ఓట్లు తేడాతో ఓడిపోయారు. 60,000 ఓట్లు తేడాతో ఓడిపోయారు. అక్కడ మన జనసేన పార్టీ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ అనే ఆయనకి 113,000 ఓట్లు నమోదైంది. 113,000 ఓట్లు అంటే ఏంటి, 60,000 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితి వస్తే 113,000 ఓట్ల ఏదైతే ఓట్లు ఉన్నాయో అవి జనసేన పార్టీ ఖాతాలో పడ్డాయి. మరి ఇప్పుడు ఎవరిని ఓడించారు? మీరు ఏదో అనుకుంటున్నారు కానీ జనసేన పార్టీ టీడీపీ కనుక నిజంగా కలిసి ఉంటే మీ బతికేలా ఉండేదా? మీ ఈవీఎంలో ట్యాంపరింగ్ ఇవన్నీ జరగకుండా ఉంటే మీ బతికేలా ఉండేదా? ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు మీరు? అవాకులు చవాకులు పేలొచ్చు అనుకుంటున్నారా? అంటే ఏది పడితే అది వచ్చింది కదా అని ట్వీట్లో ఎవడో అడగడు కదా అని చెప్పి మొరగడం అనుకుంటున్నావు నువ్వు? నీ బతికెంత తెలుసా నీకు? అసలు నీ బతికంటే నీకు తెలుసా? ఇవాళ జరిగిన సంఘటన అండి అందరికి కనువిప్పు కలగాల్సిన సంఘటన ఏంటంటే, భారత గవర్నమెంట్, భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఎందుకు, రాబోయే శీతాకాల సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నటువంటి ఈ సందర్భంలో అన్ని రకాల రాజకీయ పార్టీల్ని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ఏమేమి టాపిక్లు మాట్లాడాలి, ఏ జీవోల మీద చర్చ చేయాలి, ఏ సమస్యల మీద మాట్లాడాలి, నిరుద్యోగం ఏంటి, ఆహారం ఏంటి, రైతులు ఏంటి, ఇంకోటి ఏంటని మీరు సమస్యలు తీసుకురండి, మనం చర్చ చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, వాటెవర్. అఖిలపక్షం అంటే ఇలాగే ఉంటుంది కాబట్టి వచ్చారు, అందరూ కూర్చున్నారు. అందులో కూడా వీడు కూడా తగుదనమ్మా అని చెప్పి వీడు కూడా వెళ్ళాడు. ఊపుకుంటా కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళాడు, దేక్కుంటూ వెళ్ళాడు, మొత్తానికి వెళ్ళాడు. వీడు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. సరే, మంచిది. అక్కడ టాపిక్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గారు రెండు ప్రతిపాదనలు పెట్టారు. ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్లో గృహ నిర్బంధంలో ఉన్నటువంటి మా ఎంపీ గారిని ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి ఈ సమావేశాలకు హాజరయ్యేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, ఎందుకంటే ఆయన వాయిస్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినిపించాలనుకుంటున్నారు,
కట్టు వీరానికి అవకాశం ఇవ్వాలి అని అమిత్ షా గారికి చెప్పారు. అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి చిదంబరం గారిని కూడా మీరు ఆయన మీద కేసులున్నా ఆయన మీద అరెస్టు అలాంటివి ఏమైనా జరిగినా కానీ మీరు ఆయనకు కూడా పార్లమెంట్కి హాజరయ్యే విధంగా మీరు వెసులుబాటు కల్పించాలి అని చెప్పి అమిత్ షా గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గులాబ్ నబీ ఆజాద్ గారు విన్నవించుకుంటారు. ఈ మధ్యలో దూరి తోకలాగా తగుదనమ్మ అని చెప్పి పిలవని మన్నమ్మ పిలిచారని చెప్పి ఏమాట్లాడాడు ఏం కూర్చాడంటే మధ్యలో దూరి ఈ కాంగ్రెస్ పార్టీ దొంద వైఖరి అవలంబిస్తుంది, ఇది తల్లి సాక్షాత్ తల్లి కాంగ్రెస్నే, ఎక్కడి నుంచి పుట్టాడు ఆ కాంగ్రెస్నే అంటున్నాడు, ఆ తల్లి కాంగ్రెస్ ఆ దొంద వైఖరి అవలంబిస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీయే కదా మా నాయకుడిని జైల్లో పెట్టింది, 16 నెలల జైల్లో మగ్గిపెట్టి చెప్పకూడు పెట్టింది అని చెప్పి ఏదో మాట్లాడాడు. అంటే ఎవరు అడిగారు నిన్ను ఇక్కడ, ఎవరు అడిగారు నిన్ను? వైజాగ్ జిల్లా కదా, ఓన్లీ కృష్ణా జిల్లా. నేను ఎందుకు మాట్లాడుతానంటే ఏలేష్ ఎందుకు మాట్లాడుతానంటే ఆ వచ్చినటువంటి గొట్టం గోవిందరాజు గారు ఎవడైతే ఉన్నాడో, ఆ ఫ్లూట్ గారు ఎవడైతే ఉన్నాడో కృష్ణా జిల్లా నుంచి వచ్చాడు కదా, ఆ కృష్ణా జిల్లా గురించి మాట్లాడాడు. మిగతా రాష్ట్రం అంతా మాట్లాడంటే ఇంకా బోల్ని దాదాపుగా 26 నియోజకవర్గాల పైనే మన తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా స్వల్ప తేడాతో వాళ్ళు చావుతప్పు కొనలట్టుపోయినట్టుగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేశాడు ఈయన వచ్చి మధ్యలో దూరి మా నాయకుడిని అరెస్ట్ చేసి, మీ నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి నువ్వు చెప్పక్కర్లేదు ఆయన, నీ బ్రాండ్ అంబాసిడర్ లాగా మా నాయకుడు జైలు నాయకుడు, మా ఓడి జైలు రెడ్డి, మా ఓడి ఏమను నేను ఏటు అని నువ్వు చెప్పక్కర్లా, ప్రపంచం అంతా తెలుసు, లోకం అంతా కూడా వస్తుంది, మీ యొక్క చరిత్ర ఏంటో, మీ బతుకులేంటో, మీ దిగజారమైనటువంటి బతుకులేంటో అందరికీ తెలుసు. అంతేగాని మా నాయకుడు జైలుకి వెళ్ళాడు, మా నాయకుడు జైలుకి వెళ్ళాడు, ఇది కొత్తగా ఉంది, మేము మీ ఓడి జైలుకి వెళ్ళడం, మీ ఓడి జైలుకి వెళ్ళడం కొత్త, కోర్టుకు వెళ్ళడం కొత్త, నేను చీకొట్టడం కొత్త, నేను నీకు దేని కొత్త, వెళ్ళిపోయి అఖిలపక్ష సమావేశంలో వచ్చి మా నాయకుడు జైలు వేసినట్టే ఏమంటారంట. అప్పుడు అమిత్ షా గారు అందుకొని, ఒరు బాబు నువ్వు నోరుమై ఇంతే, నువ్వేం మాట్లాడుతున్నావు, ఇది ఆడలేదు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా, ఇది నాకు కాంగ్రెస్ మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు అన్నాడు. అంతకన్నా సిగ్గుచేటం కూడా ఉందా, అంతకన్నా సిగ్గుచేటు ఉందా? మరి నిజంగా గౌరవ అభిమానులు ఆత్మాభిమానం ఇలాంటి ఆత్మగౌరవం అంటే ఉన్నా నాలంటు అయితే మరి ఇంకేదో చేసుకుందరు, ఇది సిగ్గులేదుగా మరి ఇటు బతుకు సిగ్గు ఉండదు. ట్విట్టర్లో చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి మంత్రుల వరకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నుంచి మొదలుపెట్టి అందరూ ప్రతి ఓడి ఇంత తిట్టడమే, వయసు గౌరవిద్దామన్నా కూడా కొన్ని ఆ మాటల్లో ఉందా తన ఉండదు. చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి దేశంలో ఉన్నటువంటి కీలకమైన నేతల వరకు ఇంటి తిట్టడమే, ఈ తిట్లు అలవాటు అయిపోయి ఇవాళ కూడా తిట్టింది కూడా మనకు అలవాటు అయిపోయింది కదా మామూలే అని చెప్పి దురిపేసుకుని వచ్చి మళ్ళీ ఇందాక కూడా ట్విట్టర్లో కోస్తున్నాడు. సిగ్గు శరం ఉంటే కాస్త సిగ్గు శరం తెచ్చుకో, నీ బతికేంటో తెలుసుకో, అసలు నీ బతికేంటో తెలుసా, నువ్వు ఒక 420, నువ్వు ఒక 82, నువ్వు ఒక సూట్ కేసు కంపెనీలో పెట్టుకున్నాడువి, ఇంకో నీ జన్మగణం కూడా ఉంటే సూట్ కేసులో మూత పెట్టుకుని ఆత్మహత్య చేసుకునేవాడు, నీకు సిగ్గులేదు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నావు, నీ బతికేంటో తెలుసుకో, నువ్వు ఒక చోట బయటకు వెళ్ళాలంటే ఒక చోట సంతకం పెట్టాల్సిన పరిస్థితి, నీ రాలిపోయే రోజులు దగ్గరలో ఉన్నావు నువ్వు, ఇందాక చెప్పాను రాలిపోయే పువ్వు నీకు రాగాలెందుకే అని ఎవరో మహానుభావుడు వేటూరు సుందరమాధవ్ చెప్పినట్టు ఆయన ఇలాంటి అడుగు చెప్పాడు, నువ్వు రాలిపోయేవాడు నువ్వు, కాటి కాలు చెప్పు కూర్చున్నావు, నీ బతుకు తెల్లారిపోతుంది కొన్నాళ్ళు అయితే, అటు ఇటు తేడా అయ్యి ఆ సిబిసిఐడి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇవన్నీ కనుక సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి బెయిల్స్ రద్దు చేస్తా ఉంటే నీ బతుకు మళ్ళీ కట్టడాలు వెనకాలకే, ఆ గది జైలు గోడల మధ్యలో మగ్గిపోవాలి నువ్వు, నీ బతుకు అది నువ్వు అది తెలుసుకో. ఇంతగా నువ్వు ట్విట్టర్లోకి వచ్చి ఢిల్లీ వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి, ఢిల్లీ వెళ్ళాలంటే హిందీ రావాలి, అక్కడ ఆ రెండు భాషలు రాకపోతే మనం హోటల్లో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోలేము, ఈ భాష రావాలి అని మాట్లాడేటువంటి ముసలి కుక్క, ఒరే ముగ్గుపుట్ట మొహమాడా, ఒరే 420 నువ్వు చెప్తున్నావా, ఎన్ని భాషలు వచ్చాయి అని కాదురా బాబు మ్యాటరు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి, తగుదునమ్మా అని ఏలు పెట్టి చెవాట్లు పెట్టించుకోవడం కాదు, రాష్ట్రం పరువు తీయడం కాదు, ఎన్ని భాషలు వచ్చినా కాదు, ఏ భాష వచ్చినా ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలా, తెలియదా నోరు మూసుకోవాలా, తెలుసా మాట్లాడాలా, అది ఇంతేగాని నా ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థి కనుక ఏ క్వశ్చన్ ఇచ్చినా నాకు వచ్చిన ఆన్సర్ రాస్తాను అని బ్యాక్ బెంచ్ బాయ్స్ లాగా అక్కడ ఏదో జరుగుతుంది డిస్కషను, నీకు సంబంధించింది కాదు, నీ టాపిక్ కాదు, నీ పార్టీ కాదు, నీ ఇది కాదు, మధ్యలో దూరిపోయావు, అది ఎదవయ్యి అనుకొచ్చావు, ఇంకెందుకు ఇంకెన్ని పరువు తెస్తాం, అది మా పరివేదం తీయడానికి మా రాష్ట్రం ఎవరైనా వీడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు బాబు, ఈయన ఆంధ్రప్రదేశ్ వాడరు బాబు అంటే ఓహో ఇలాగే ఉంటారు కావు అని అనుకుంటారు, నువ్వు నోరు మూసి కూర్చో, అక్కడ వాళ్ళు ఇచ్చిన టీ ఏదో తాగు, కాఫీ అన్న తాగు, బిస్కెట్లు అని కుక్క బిస్కెట్లు అని ఇస్తే అవి తిను, అది అంతవరకే నువ్వు ఉండాలి, ఇంతేగాని తగుదనమ్మ అని చెప్పి మాట్లాడడం, చీకొట్టించుకోవడం, చిరాకు పెట్టించుకోవడం ఎందుకు మాకు, మా పరువు ఉన్నది తీసేయడానికి తప్ప, ఆల్రెడీ జైలుకి వెళ్ళేవాడు కోర్టుకు వెళ్ళేవాడు ఏంట్రా బాబు ఈ పదవుల్లో ఉన్నారని చెప్పి ఆల్రెడీ పక్క రాష్ట్రాలలో దుమ్మెత్తిపోతున్నారు, ఉమ్మేసి మొహం కొడుతున్నారు, ఇంకా సిగ్గు లేకుండా నువ్వు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో హోమ్ మినిస్టర్లతో కూడా నువ్వు చివాట్లు తిని వస్తావు, ఇది నీ బతుకు, నువ్వేమో ట్విట్టర్లో దూరి నువ్వు ఎదరలో నీతులు చెప్తావు, నీ బతుకు చెడ, నీదో బతుక, కాబట్టి తెలుసుకొని మాట్లాడు. టీడీపీ ప్యాప ఇంకా ఎన్నాళ్ళు నాటకాలు, ఇంకా ఎన్నాళ్ళు నీ ఎదవ డ్రామాలు,
ఓ పక్కన బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ట్వీట్ పెడుతుంటే దానికి రిప్లై ఇచ్చే దమ్ము ధైర్యం లేనటువంటి నీ సిగ్గుమాలిన బతుక్కి నువ్వు జనసేన పార్టీకి పడి ఏడవడం, ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి జనసేన పార్టీకి ఏడవడం ఏదైతుంది నీ చేతకాంతనానికి నిలువెత్తు నిదర్శనం కాదా? రేపో ఎల్లుండో చచ్చిపోతావు కదరా బాబు నువ్వు, నీకెందుకు ఇంకా ఏదో బురద జల్లేటువంటి పని, నీకెందుకు డబ్బులు? అంటే మంచి మార్గంలో ప్రయాణించి కనీసం వయసుకైనా గౌరవిస్తాం కనీసం, లేదంటావా ఇంతకీ ఇంత నోరా వీపుకు చెట్టు తెసిరాగా అన్నట్టుగా నీ నోరు వాగినంతసేపు నీ ఈపుకు దెబ్బలు పడతాయి. నువ్వు నోరు ఏదో వచ్చింది కదా అయిపోయింది అనుకోకు, నీ ఈపు పగిలిపోద్ది ఖచ్చితంగా, ఏదో ఒకరోజు ఆ రోజు తెచ్చుకుంటావు నువ్వు, శృతి మించి రాగాన పడుతున్నావు నువ్వు, నీ వయసుకు తగ్గట్టుగా ఏషాలి నువ్వు. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తా, పిచ్చి పిచ్చి ట్వీట్లు పెడతా. ఎవడో కృష్ణా జిల్లా నుంచి ఒక గొట్టంగాడు వచ్చాడు కదా, ఆడి మీద వేసేసి ఇంకో కొత్తగా ఒకటి తీసుకొచ్చేసాడు, టీడీపీ ఇచ్చినంత సీట్లు అని కుక్క కుక్క సోది కబుర్లు చెప్తానంటే కనుక చెప్పు దెబ్బలు కొడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అంతవరకు కొంచెం హుందాగా ప్రవర్తించు, మంచిగా ప్రవర్తించు, మంచిగా మెలుగు. అంతేగాని ఏది పడితే అది వాగుతా అంటే కనుక ఖచ్చితంగా నిన్ను ప్రజలు తిరస్కరిస్తారు, చేతకరిస్తారు, రాళ్లు పెట్టి కొడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.